ఎలా ఉంది చెప్పండి అన్న. క్యాలీఫ్లవర్ సినిమా సూపర్ 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 హిట్ అయిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. క్యాలీఫ్లవర్ చూసిన వాళ్ళందరూ కూడా క్యాలీఫ్లవర్ బ్లాక్ బస్టర్ అన్నారు. నా సీన్లో వచ్చినప్పుడల్లా మీరు అందరూ చూడండి, నా సీన్లో వచ్చినప్పుడైతే జనాలు అరుస్తున్నారు. క్యాలీఫ్లవర్లో మెయిన్ క్యారెక్టరు క్యాలీఫ్లవర్ సీలం పోవడానికి కారణం నేనే. క్యాలీఫ్లవర్ సీలం తీసింది నేనే. మీరు తీసారు ఎందుకంటే ఫస్ట్ ఒక్కసారి తర్వాత ఇస్తారు మామూలు ఇట్లా. ఫస్ట్ ఒక్కసారి ఇక్కడ ఏంటంటే పెద్ద స్టోరీ ఉంటుంది. ఇది అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయికి అబ్బాయికి గ్యాప్ కదా, ఒక పర్ద ఉంటుంది. నేనేం చేస్తానంటే మా క్యాలీఫ్లవర్ లేనప్పుడు ఒక అమ్మాయిని గట్టిగా ఎరగ నుండి పట్టుకుంటా. పట్టుకున్నారా క్యాలీఫ్లవర్? నిజంగా పడుకున్నారా? అమ్మాయి కాదు ముసలి. తీసుకెళ్లి క్యాలీఫ్లవర్ బాబు పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెట్టి నన్ను మొత్తం ఊరు నుండి వెళ్ళేస్తాడు. నేను పగబడతా. అప్పుడు దా కామెడీ ఉంటా. అప్పుడు సీరియస్ అయ్యి విలన్ అయిపోయి ఎట్లా అని చేసి రేప్ చేయించాలని చెప్పేసి రేప్ సీన్ ప్లాన్ చేస్తాను. అన్ని చెప్పు క్యూ ఇచ్చా. మీరు చూడండి సినిమా 100కి మీరు టికెట్ 100 రూపాయలు పెడితే, 500 టికెట్, 500 పెడితే 1000 రూపాయలు టికెట్. సినిమా క్యాలీఫ్లవర్ అనేది బ్లాక్ బస్టర్ అయింది. అందులో నాకు చాలా చాలా ఇన్ని సంవత్సరాల్లో జబర్దస్త్ తర్వాత ఈ సినిమా నాకు చాలా చాలా ప్లస్ అయింది. ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన అందరూ కూడా ఫనీ. ఆల్రెడీ మా వాళ్ళు సంధ్యాలో చూసి వచ్చారు. ఇదిగో నాతో పాటు మా మళ్ళీ చేశాడు, మా కో డైరెక్టర్ చేశాడు, వీళ్ళందరూ కూడా అన్నా నువ్వు ఇరగ తీస్తున్నావు, నువ్వు ఇరగ తీస్తున్నారు. నాకు చాలా చాలా సంతోషం వచ్చింది. క్యాలీఫ్లవర్ అనే సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన వాటిలో అంతా కూడా అంటే సంపు డ్యాన్స్ కామెడీ చేస్తారు కదా, ఈసారి సిన్సియర్గా ఒక్క సాంగ్లో 70 మంది డ్యాన్సర్స్ అంటే ఎంత బడ్జెట్ పెట్టారు ఒకసారి చూడండి. 70 మంది సంపు సినిమాలో ఒక అసలు ఎట్లుంటుందంటే సంపుని ఇప్పుడు దాకా ఒకలా చూస్తారు కదా. సంపు ఎట్లుంటుంది ఇక పెద్దరాయుడు రేంజ్లో ఆపండ్రా 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 పంచాయతీ ఉంటుంది. ఒక డైలాగ్ చెప్తారు దాంట్లో అండి. డైలాగ్ చెప్తే బాగుంటది. చెప్పాలి మీరు మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తా. ఎందుకంటే అందులో ఏమి లేదు. నేను వచ్చేసి నా డైలాగ్ వచ్చేసి పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్ ఉంటాయి. సినిమా మాత్రం నిజంగా నాకు నిజంగా మీ ప్రేక్షక దేవాళ్ళందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాతో నన్ను ఒక రేంజ్లో నుంచో పెట్టారు. నిజంగా ఈ సినిమా ద్వారా నాకు చాలా చాలా ఆల్రెడీ అప్పటికే ఫోన్లు వస్తున్నాయి. చిరంజీవి గారు సినిమా చేస్తున్నాను ఆల్రెడీ. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మల్లినేని రాధాకృష్ణ గారు ఈ సినిమా డైరెక్టర్ అనమాట. ఆయన ఈ క్యారెక్టర్ రాసి నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదని నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మల్లినేని రాధాకృష్ణ గారికి నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా సంపూ కూడా ఎంకరేజ్మెంట్ మాకు సూపర్ సూపర్. అదేవిధంగా మా కో డైరెక్టర్ నాగార్జున పక్క నుండి ప్రతి డైలాగ్ కూడా అన్న ఇది చేద్దాం.